Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తేదేపా తెలుగు దొంగల పార్టీ తేదేపా నుంచి వారి కబంధ హస్తాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటపడ్డారు 95% పంచాయతీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి ఇటీవలే శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి ఎన్నికలు నేను టెక్కలి గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు తేదేపా తెలుగు దొంగల పార్టీ తాలూకా అధ్యక్షుడిగా ఆయన నిర్వాహకం ఒకసారి మీకు ప్రజల ముందు పెట్టాలి నేను రాష్ట్ర ప్రజలందరికీ అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన తాలూకా విషయం తెలియాలి అచ్చెన్నాయుడు ఎంత రౌడీ గుండా క్రిమినల్ మర్డర్స్ చేసినటువంటి క్రిమినల్ అక్రమాస్తులు సంపాదించినటువంటి ద్రోహి మహిళల్ని హింసించినటువంటి ద్రోహి ఇటువంటి అచ్చెన్నాయుడి చరిత్ర చాలామందికి తెలియకపోవచ్చు చాలామంది అనుకోవచ్చు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంత గొప్పవాడు అని అచ్చెన్నాయుడు చేసినటువంటి అక్రమాలు రౌడీజం గూండాయిజం అక్రమాస్తుల సంపాదనలపైన నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసి న్యాయ విచారణ జరిపించాలని నేను కోరుకుంటున్నాను న్యాయ విచారణ జరిపిస్తే సాక్ష్యాధారాలతో సహా నేను న్యాయస్థానం ముందుంచుతానని నేను కోరుకుంటున్నాను మరి అచ్చెన్నాయుడు గడచిన కాలంలో ఎన్నో మర్డర్స్ ఉదాహరణకి ఇటీవల కాలంలో కూడా మనం చూసాం కింజరాపు అప్పన్న అనే వ్యక్తి వారి సొంత గ్రామం సొంత పంచాయతీ అయినటువంటి నిమ్మాడలో నామినేషన్ వేయాలని నిర్ణయించుకుంటే చంపేస్తాం అని బెదిరించారు బెదిరిస్తే అచ్చెన్న కింజరాపు అప్పన్న నా దగ్గరకు వచ్చాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను అప్పన్నను తీసుకొని నామినేషన్ వేయడానికి నిమ్మాడు వెళ్ళాను వెళ్తే నా పైన కూడా చంపాలని సుమారు 500 మంది రౌడీల్ని గూండాల్ని ఆ ప్రజల్ని పురుగొల్పి కత్తులు కర్రలు రాళ్లు బర్సెలతో మా మీద దాడి చేయాలని చూశారు కింజరాపు హరిప్రసాద్ అచ్చెన్నాయుడు సోదరుడు అన్న ఆయన గారి కుమారుడు సురేష్ ఆయన గారి భార్య లలితాదేవి వీళ్ళందరూ కూడా మహిళల్ని కూడా కొడవళ్లతో సహా వచ్చి మా మీద దాడి చేశారు ఆ దాడిలో త్రుటిలో ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం నన్ను అప్పనని చంపాలని చూశారు చాలా వీడియోస్ కూడా ఇటీవల నేను అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని వీడియోస్ ద్వారా కూడా ప్రజలకు చూపించాను నేను నా కారు మీద దాడి చేశారు నా కారు పైన కింజరాపు హరిప్రసాద్ స్వయంగా వచ్చి అద్దాలు ఎరగొడుతూ మరికొంతమంది కారు టైర్ని గాలి తీసేసి ఆ కారును అక్కడ నాకు కారుకి సంబంధం లేకుండా చేసి నన్ను బంధించి చంపాలని చూశారు చాలామంది ప్రజలకు తెలియదు ఇదే మొదటిసారి చేశారని అనుకోవచ్చు చాలామంది కానీ ఒక్కసారి ఒక 40 సంవత్సరాల వెనక్కి ఒక్కసారి రాజకీయాల్లో వెళితే 1982-83 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ దరిదాపుల సమయాల్లో ఆలోచిస్తే కింజరాపు ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు యొక్క తండ్రి ఉన్నారు దాలినాయుడు అస్సలు మర్డర్స్ క్రిమినల్స్ అక్కడే క్రిమినల్ యాక్టివిటీస్ అన్నది అక్కడే ప్రారంభమైంది దాలినాయుడు అనే వ్యక్తి అచ్చెన్నాయుడు తండ్రి ఆయన నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లో ఆయన పేరు కింజరాపు సవరయ్య కుటుంబ సభ్యుడే ఆయన్ని ఇంటిలోనే పెట్టి చంపేశారు ఆ తర్వాత కాలంలో ఎందుకు వెయ్యి చంపారు సర్పంచ్గా పోటీకి వచ్చాడు కాబట్టి ఆ తర్వాత కాలంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తిని కూడా చంపారు ఆ తర్వాత ఎచ్చెర్ల సూర్యనారాయణ
ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఆయన్ని కూడా చంపేసి చిట్టయ్య వలస అనేటటువంటి ఒక పెద్ద తోటల్లో శవాన్ని పాతిపెట్టేసినారు. ఆ తర్వాత కింజరాపు గణపతి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే, ఆయన కూడా పంచాయతీలో నామినేషన్ వేయాలనుకుంటే కింజరాపు గణపతి యొక్క కూతురైనటువంటి ఆమె ఉన్నారు, ఆమెకి అతి దారుణంగా ఆ బూత్ దగ్గరే వివస్త్రం చేసి ఒక మహిళని చూడకుండా కూడా అవమానం చేశారు. ఇది చరిత్ర. ఇవన్నీ నేను ఇక్కడ కల్పించి చెప్తున్న కాదు, ఆధారాలతో సహా ఉన్నాయి. అలాగే కోన రామారావు అని 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 4:30 సమయంలో అచ్చెన్నాయుడు స్వయంగా రిగ్గింగ్ చేయాలని పిన్నింటిపేట అనే ఒక బూత్లో రిగ్గింగ్ చేయడానికి అక్కడికి బయలుదేరి రిగ్గింగ్ చేయాలని ప్రయత్నిస్తుంటే, రిగ్గింగ్ చేయడానికి వీల్లేదు, మేమందరం ఓట్లేయాలనుకుంటున్నామని కోనరామారావు అనే వ్యక్తి ఎదురుగా వస్తే కత్తితో పొడిచి అచ్చెన్నాయుడు చంపాడు. ఆ కత్తితో పొడిచి చంపినటువంటి కోనరామారావుని చూచి ఆ ప్రజలందరూ తిరగబడి అచ్చెన్నాయుడిని 3 కిలోమీటర్ల పాటు వెంట తరిమి 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 కొట్టి కర్రలతోనూ ఆ రోజు ప్రజలే కొట్టారు అచ్చెన్నాయుడిని. కావలిస్తే సాక్ష్యం కావాలంటే అచ్చెన్నాయుడికి గుండు గీయమనండి. అచ్చెన్నాయుడు ఒక్కసారి గుండు గీస్తే ఈ తల మీద ఘాట్లుంటాయి, కర్రలతోనూ కత్తులతో కొట్టినటువంటివి. ఎవరు కొట్టారు? సాక్షాత్తు ప్రజలు. ప్రజల చేత తిరుగుబాటు చేయబడినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడని నేను గట్టిగా చెప్పగలను. కాదనగలడా అచ్చెన్నాయుడు? ఇది అబద్ధమని చెప్పగలడా? 1994 సాయంత్రం ఆ రోజు పిన్నింటిపేటలో ఏం జరిగిందన్నది? నీకు ప్రజలు కొట్టి 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 నీ తలపైన మూత్రం కూడా పోశారు. మర్చిపోలేదు ఇది. టెక్కల నియోజకవర్గ ప్రజలు, శ్రీకాకుళం జిల్లా ప్రజలు మర్చిపోయినటువంటి సంఘటనలు కావు ఇవి. ఆ తర్వాత కాలంలో కూడా రిగ్గింగ్ చేయాలని ప్రయత్నించినటువంటి అచ్చెన్నాయుడు, ఒక సూర్యారావు అనే ఒక పోలీస్ కానిస్టేబుల్కి ఆయన అడ్డుపడ్డాడు, బూత్ దగ్గరికి మీరు వెళ్ళటానికి వీల్లేదని. నీకు బట్ తిరిగేసి కొడితే ఎవడరా దిక్కు అని అడిగాడు. మరో మహిళా కానిస్టేబుల్ అడ్డుపడితే నీకు బట్టలు కూడా తీసుకొడితే నీకెవరు దిక్కు అని అడిగాడు. ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలతో ఉన్నాయి. సూర్యారావు కానిస్టేబుల్ అనే వ్యక్తిని బట్టి తిరిగేసి కొడితే నీకు దిక్కెవడనేటటువంటి పరిస్థితుల్లో సూర్యారావు కానిస్టేబుల్ కేసు పెడితే నరసన్నపేట కోర్టులో అచ్చెన్నాయుడికి శిక్ష కూడా పడింది. ఆ కేసు అప్పీల్లో పోయింది. అధికారంలో ఉన్నారు కదా, కేసులన్నీ కూడా మాఫీ చేసేసినారు. ఇన్ని హత్యలు చేసినటువంటి అచ్చెన్నాయుడి చరిత్ర, ఎర్రంనాయుడి చరిత్ర. ఒకరోజు వీళ్ళ కుటుంబంలో భుజంగరావు ఎలియస్ బుజ్జి అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈ బుజ్జి రానున్న ఎన్నికల్లో నేను నామినేషన్ వేస్తాను అన్నాడు. నామినేషన్ వేస్తాడంటే వీడిని చంపేయాలనుకున్నారు. నిమ్మాడలో అర్ధరాత్రి ఆ బుజ్జి అనే వ్యక్తిని మా శ్రీకాకుళంలో పొలంలో వాడే ఒక వెపన్ ఒక ఉంటుంది, కత్తవా అంటాం, దాంతో పొడిచి చంపారు. బుజ్జి తాలూకా రక్తం ఈరోజు కూడా నిమ్మాడ ఊర్లో ప్రజలందరికీ గుర్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. సొంత కుటుంబ సభ్యుణ్ణి కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాడని చంపేసినటువంటి ఎర్రంనాయుడు అచ్చెన్నాయుడు. ఇది వీళ్ళ హత్యా రాజకీయాలు. అక్కడి నుంచి ఈరోజు వరకు నేను ఈ 40 సంవత్సరాల చరిత్రలో చెప్తున్నటువంటి కింజరాపు సోదరులు చేసినటువంటి హత్యాకాండ, అందులో భాగంగానే నిన్నటికి నిన్న కింజరాపు అప్పన్నను కూడా చంపాలని చూశారు, అప్పన్నతో పాటు వెళ్ళిన నన్ను కూడా చంపాలని చూశారు. ఎంతమందికి చంపుతారు? చంపి రాజకీయాలు చేస్తారా? నిమ్మాడ నీ సొంత పంచాయతీ, ఓకే, నిమ్మాడలో నామినేషన్ వేయకూడదా? యునానిమస్ చేయడానికి నువ్వెవరివి? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలో ప్రతి వ్యక్తి కూడా నామినేషన్ వేసే హక్కు ఉంది. నామినేషన్ వేస్తామంటే చంపేస్తారా? చంపండి. సరే, నామినేషన్ వేశాం, ఈరోజు 200 ఓట్లు వచ్చాయి. అక్కడ ప్రజలందరికీ తెలియజేయాలి, నిమ్మాడ, తులసిపేట, చల్తిపాడు, పెదబొమ్మిడి, చినబొమ్మిడి, వాండ్రాడ, గట్లపాడు, తిలారు, నారాయణ వలస, రేగులపాడు, ఈ పంచాయతీలు, కన్యవలస, సుమారు 10-15 పంచాయతీల్లో 40 సంవత్సరాల నుంచి టెక్కలి నియోజకవర్గ ప్రజలు ఓట్లు వెయ్యట్లేదని తెలుసా? చెప్పాలి నేను ఈ విషయం. ఓట్లు వేయనివ్వరు.
పోలింగ్ స్టార్ట్ అయితే 8-9 గంటలకల్లా రౌడీలు, గూండాలు, కత్తులు, కర్రలతో చేరి స్టాంపింగ్ చేసి, ఆ రోజుల్లో బ్యాలెట్ పేపర్స్ ఉన్న రోజుల్లో స్టాంపింగ్ చేసి బాక్సుల్లో వేసేవారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా రౌడీని చేస్తూ, రౌడీజం చేస్తూ వాళ్లే మొత్తం బటన్స్ అన్ని కూడా ప్రెస్ చేస్తారు. ఈ బూతుల్లో వచ్చినటువంటి రిగ్గింగ్ ఓట్లతో మేము గెలిచామనిపించుకుంటారు. ఏమంటే తెదేపా అధ్యక్షుడు కదా, ఈ రౌడీ, ఈ గూండా, ఈ క్రిమినల్ అచ్చెన్నాయుడు వచ్చి చెప్తాడు అమరావతిలో కూర్చొని, మేము నిజాయితీ పరులం, ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజలు మాకెప్పుడు ఉన్నారని. ప్రజలు మీకెప్పుడు ఉంటే, ప్రజలు మీ పక్షానే ఉంటే, ఇంతవరకు రిగ్గింగులతో గెలిచినటువంటి మీరు నిన్న జరిగిన పంచాయతీ పోరులో 135 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే టెక్కలి కాన్స్టిట్యున్సీ, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం 4 మండలాల్లో 113 స్థానాల్ని వైకాపా జెండా ఎగరవేశాం. వైకాపా మద్దతుతో గెలిచినటువంటి వారు 113. ఈ 113లో 3 సార్లు ఎంపీపీగా చేసిన వాళ్ళు అడ్రస్లు గల్లంత్, 2 సార్లు ఎంపీపీగా చేసిన వాళ్ళు అడ్రస్లు గల్లంత్. నా చేతుల్లోనే ఉంది కోటబొమ్మాళ్ళు పంచాయతీ అని చెప్పే 2 రౌడీలు వాళ్ళ అడ్రస్లు గల్లంత్. సంతబొమ్మాళ్ళు మూలపేట పంచాయతీలో 1 రౌడీ 40 సంవత్సరాలుగా ఓట్లేయకుండా రౌడీజం చేసిన ఆ రౌడీ తాలూకా పంచాయతీ అడ్రస్ గల్లంత్. ఈరోజు మొత్తంగా 89% తో టెక్కలి నియోజకవర్గంలో గెలిచామంటే ఇప్పుడు ఎందుకు గెలలేకపోయినారు? కారణం ఏంటంటే ఇంతకాలంలో వ్యవస్థల్ని చేతులు పెట్టుకుని, అచ్చెన్నాయుడికి ఉన్నటువంటి, ఎర్రన్నాయుడికి ఉన్నటువంటి ఒకే ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళు నామినేషన్ వేసిన ప్రతిసారి కూడా అధికారంలో ఉండటం. అధికారంలో ఉండటం వల్ల వ్యవస్థల్ని చేతిలో పెట్టుకోవడం, వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని ఆయా బూతుల్లో రిగ్గింగులు చేయటం, ఎవరు ఆ బూతులకి చేరటానికి అవకాశం లేకుండా ప్రజల్ని భయాందోళన చేయటం, మీ ప్రభుత్వ పథకాలు రావాలంటే మాకు ఓటు వేయాలి, లేదా మీ అంతు చూస్తాం, లేదా మీతో తప్పుడు కేసులు పెడతాం, మీకు జైళ్లకు పంపిస్తామని చెప్పి హింసించడం, ఈ పద్ధతులతో గెలిచారు. ఇది మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల చరిత్రలో జగనన్న అందించినటువంటి ప్రజలు, జగనన్న అందించినటువంటి పథకాలకి ప్రజలు జన నిరాదనం పట్టారు. అందులో భాగంగానే ఈరోజు మేము చేయగలిగిందంత ఒకటే జగనన్న ఫేస్ వాల్యూ. జగనన్న ఇచ్చినటువంటి పథకాలతో ప్రజలందరూ ఓట్లు వేస్తుంటే ఆ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరగకుండా కంటికి రెప్పల ప్రజల్ని మేము కాపాడగలిగినాం. అది చేయగలిగితే కింజరాపులో అడ్రస్ గల్లంట్, అడ్రస్ లేకుండా ఓడిపోయినారు. వాళ్ళకు వచ్చిన స్థానాలు 135 స్థానాల్లో ఆఫ్టర్ ఆల్ 22 స్వాతంత్ర్యానంతరం రాజకీయ చరిత్రలో శ్రీకాకుళం జిల్లాలో కానీ, టెక్కలి రాజకీయ చరిత్రలో కానీ ఏ పార్టీకి కూడా ఇంత తక్కువ స్థానాలు వచ్చినటువంటి హిస్టరీ లేదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం, 45, 42, 50 స్థానాలు మాకు వచ్చేవి. ఇదేంటిది 22 స్థానాలకి అతి నీచంగా పడిపోయినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే రిగ్గింగ్ జరగలేదు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకోగలిగాం కాబట్టి. ఈరోజు ఒక ఎన్నికల కమిషనర్ కూడా వాళ్ళ సొంత మనిషిని పెట్టుకున్నారు. పెట్టుకొని అనుకూలంగా టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల్లో 1st ఫేజ్లో ఎన్నికలు జరిపి, ఎన్నికల కమిషన్ ద్వారా మా మీద కేసులు పెట్టి, మాకు ఇబ్బందుల్లో పెట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవాలని చూశారు. కానీ ప్రజలందరూ ఏకతాటి పైన ముక్త కంఠంతో జగనన్నకి జన నిరాజనాలు పలికారు. ఇది విజయం. ఈ విజయాల వెనుక వీళ్ళ హీన చరిత్ర, వీళ్ళ హీన చరిత్ర ఈ విజయాలకు కారణం.